ఆంధ్ర రాష్ట్రంలో అవినీతి తారాస్థాయికి చేరిందని సీపీఎం నేతలు ఆరోపించారు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి తెలంగాణలో కేసీఆర్ ని కాపాడేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని విమర్శించారు. జగన్మోహన్రెడ్డిని కాపాడాలన్న ప్రయత్నంలో భాగమే చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయించిందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం దొంగ ఓట్లు సృష్టించి దొంగ ఓట్లతో గెలవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తోందన్నారు. నెల్లూరు జిల్లాలో వర్షాలు లేక రైతాంగం తీవ్ర నష్టం ఎదుర్కొంటుందని చెప్పారు. జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని తెలిపారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలపై సీపీఎం మాజీ ఎంపీ మధు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నెల్లూరులోని సీపీఎం కార్యాలయంలో వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో సీపీఎం నాయకులు ప్రభాకర్ రెడ్డి, కె ఉమామహేశ్వరరావు, రాజగోపాల్, భాస్కర్, రమాదేవీలు పాల్గొన్నారు. రాష్ట్రంలో నలుమూలల నుంచి బస్సు యాత్రలు తలపెట్టి ప్రజా వ్యతిరేక పరిపాలనకి స్వస్తి చెప్పాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు కార్యక్రమాన్ని చేపట్టింది. దేశంలో బీజేపీ ప్రజా వ్యతిరేక పాలన, మతోన్మాదం, వీటిల్ని మన రాష్ట్రంలో మూడు పార్టీలు, ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, వీళ్ళందరూ కూడా ఏకోన్ముఖంగా బలపరుస్తూ ఉన్నారు. మా జాతా ప్రారంభమయ్యేటప్పటికే దేశంలోనూ రాష్ట్రంలోనూ మంచి పరిణామాలు సంభవిస్తున్నాయి. దొంగ ఓట్లతో గెలవాలని ఒకరు, మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టి గెలవాలని చెప్పి మరొకరు, తెలంగాణలో కళ్ళబుర్లి కబుర్లు చెప్పి బీజేపీతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్న కేసీఆర్ అక్కడ గెలవాలని ప్రయత్నం జరుగుతున్నటువంటి తరుణంలో ఒక మంచి పరిణామం, తెలంగాణలో కేసీఆర్ ఓడిపోతున్నాడు, దేశంలో బీజేపీ దారి వెనక్కి మళ్ళింది, భారీ స్థాయిలో ప్రజలు బీజేపీ వ్యతిరేక పెద్ద గాలి బీజేపీ వ్యతిరేక గాలి ప్రారంభమైంది. మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని కాపాడాలని, తెలంగాణలో కేసీఆర్ని కాపాడాలని బీజేపీ కుట్ర బన్నింది. అక్కడ బండి సంజయ్ని బీజేపీ నుంచి తప్పించి కిషన్ రెడ్డిని పెట్టారు. ఇక్కడ ఉన్నాయన్ని తప్పించి పురంధేశ్వరిని పెట్టారు. స్వయాన అమిత్ షా ఆంధ్రాకు వచ్చి ఆంధ్రాలో అవినీతి తారాస్థాయికి చేరిందని చెప్పి ప్రకటన చేసిన బీజేపీ జగన్మోహన్ రెడ్డిని కాపాడేదానికోసం, జగన్మోహన్ రెడ్డిని కాపాడకపోతే మళ్ళా ఇంకెవరైనా వస్తారేమో, ఎవరు రాకుండా ఉంటే ఇప్పుడు దాకా నాకు ఏ రకంగా అయితే గులాంగిరి జగన్మోహన్ రెడ్డి చేశాడో అలాంటి గులాంగిరి నాకు సాధ్యం కాకపోవచ్చు. అందుకని ఇటు తెలంగాణలోనూ ఇటు ఆంధ్రాలోనూ రెండు రాష్ట్రాల్లో కూడా పరోక్షంగా బీజేపీ ఒక కొత్త ఎత్తుగడలు రూపొందించింది. నాలుగేళ్ల నుంచి గెలవడం బలపడడం కోసం బీజేపీ ఆంధ్ర ప్రాంతంలో బలపడడం కోసం చాలా ప్రయత్నాలు చేసింది, పవన్ కళ్యాణ్తో జతగట్టింది, యాత్రలు చేసింది, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు లాంటి సంస్థల్ని వినియోగించి బలపడాలని ప్రయత్నం చేసింది. అయినా ప్రత్యేక హోదా విభజన హామీలు ఇవ్వక, పార్లమెంటు చట్టాన్ని అమలు జరపక ఇక్కడ బీజేపీకి స్థానం లభ్యం కాల, ఎన్నికల తరుణంలో అయినా దాన్ని సాధిద్దామని చెప్పి ఉద్దేశంతో ఆయన పురంధేశ్వరిని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశాడు. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే తెలుగుదేశం నీరు గారిపోయి పురంధేశ్వరి వైపు చేరుతుంది. ఈ తరగతంతా ఎన్టీ రామారావు కూతురు, ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ అది, కాబట్టి వాళ్ళందరూ వచ్చి ఇందులో చేరతారు, ఆ రకంగా బీజేపీ బలపడవచ్చు అని చెప్పి ఓ పెద్ద కుట్ర బీజేపీ ఇక్కడ పూనింది.
నెల్లూరు జిల్లాలో భయంకరమైనటువంటి కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. మొత్తం మెట్ట ప్రాంతాల్లో పైర్లన్నీ ఎండిపోయినాయి. నెల్లూరు జిల్లాలో ఇటీవల సంవత్సరాల్లో మన రికార్డుల ప్రకారం నెల్లూరు జిల్లాలో ఇంత తక్కువ వర్షపాతం ఇంతకుముందు ఎప్పుడూ లేదు. మన రాష్ట్రంలో 23 జిల్లాల్లో అన్నిటికంటే తక్కువ వర్షపాతం నెల్లూరు జిల్లాలో. నెల్లూరు జిల్లాలో పంటలు ఎండిపోయిన ఏరియా కూడా ఇతర జిల్లాలతో పోలిస్తే చాలా గణనీయంగా ఉంది. ఈ జిల్లాలో ఒక మండలాన్ని అంటే ఒక మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ప్రజారంజకమైన పరిపాలన ఇది. ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన, ఈ జగన్మోహన్ రెడ్డి అడ్డగోలుగా విద్యుత్ ఛార్జీలు పెంచేస్తాడా? ఈ జగన్మోహన్ రెడ్డి రాజ్యంలో అన్ని వస్తువులు విపరీతంగా పెరుగుతాయా? పెట్రోలు డీజిల్ 120 రూపాయలు అమ్ముతూ ఉంటే అదానీకి అంబానీకి మొత్తం మన ఆయిల్ సంపదనంతా కేంద్ర ప్రభుత్వం కట్టబెడితే ఈ ధరలు పెరుగుతున్నాయి. అలాంటి విధానాలతో ముడేసుకొని బ్రహ్మ ముడేసుకొని జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్నాడు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే రైతులను ఆదుకుంటామన్నారు. కానీ రైతుల ఆత్మహత్యలు సుమారు 10 లక్షలు దాటాయి. ఈ హత్యలు ప్రభుత్వ హత్యలుగానే ఉంటున్నాయి. ఎందువల్లంటే ఆ రైతుల ఆత్మహత్యలకి చేసుకున్నటువంటి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వటం కానీ అలాంటిది ఏమీ లేకుండా మోడీ ప్రభుత్వం రైతాంగాన్ని నష్టపరిచేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో కూడా అనేక రైతుల్ని మేము రైతులను ఆదుకుంటామన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఈరోజు కూడా వాళ్ళని ఆదుకున్న పరిస్థితి లేదు. ఈ జిల్లాలో సాగునీరు తాగునీరు అనేక మండలాల్లో కనీసం ఉక్కిడి నీళ్లు లేకున్నటువంటి మండలాలు ఉన్నాయి. కొండాపురం కానీ కలిగిరి కానీ ఉదయగిరి కానీ ఇలాంటి ప్రాంతాల్లో అట్లాగనే ఇవన్నీ కూడా ఈ ప్రాంతాల్లో కూడా మంచినీటి కోసం కూడా ఇబ్బంది పడుతున్నారు. రైతులకి అనేక బీడు భూములుగా మారి రైతాంగం ఈ జిల్లాలో ఉండేటువంటి రాపూరు కానీ సైదాపురం కానీ పదలకూరు కానీ కలిగిరి కానీ కొండాపురం ఒలేటివారిపాళెం లింగ సముద్రం కానీ అట్లాగనే మర్రిపాడు ఇలాంటి ప్రాంతాలు ఇంజుమూరు దుత్తలూరు ఈ ప్రాంతాల్లో కూడా ఈరోజు కూడా రైతులు పంటల పండక బీడు భూములుగా మారిపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఈ జిల్లాలో వాటిని అన్నింటిని కూడా కరువు ప్రాంతాలుగా ప్రకటించకుండా కరువు మండలాలుగా ఉండటం ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క దుర్మార్గమైనటువంటి చర్య. అదే పద్ధతుల్లో ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం దాన్ని ఆదానికి కట్టబెట్టేదానికి ప్రయత్నం చేస్తే అనేక రకాల సిఐటీ కానీ పార్టీ కానీ ఇలాంటి అనేక రంగాల ట్రేడ్ యూనియన్స్ దాని మీద పోరాడుతూ ఉన్నాయి. రేపు 8వ తేదీకి 1000 రోజులు కాబోతుండయి. అందువల్ల విద్యార్థి యువజన సంఘాలు స్కూల్స్కి అన్నిటికి బంద్కు పిలుపునివ్వబోతుండయి. అందువల్ల ఇలాంటి బీజేపీ విధానాలు ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలుపరుస్తుంది. ఏదైతే విద్యుత్ బిల్లులు కానీ లేదా పట్టణ సంస్కరణలు కానీ ఏదైతే బీజేపీ ప్రభుత్వం చెప్పిందో బీజేపీ పరిపాలించే రాష్ట్రాల్లో కూడా భయపడితే ఈ ఆంధ్ర రాష్ట్రంలో మోడీ ఏదైతే చెప్తున్నారో దాన్ని అమలు పరిచేదానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రయత్నం చేస్తుంది. అందువల్ల విద్యుత్ బిల్లులు ఈరోజు మనం చూస్తే గ్రామసీమల్లో ఉండేటువంటి మోటార్లకు మీటర్లు పెట్టి రైతాంగానికి నష్టపరిచేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఓ పక్క పట్టణ ప్రాంతాలు చూస్తే ఈరోజు విద్యుత్ బిల్లులు 500 గతంలో ఉండేది 1500 ఉంది. అందువల్ల విద్యుత్ బిల్లులతో రాబో కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ బిల్లుల గతంలో విద్యుత్ బిల్లులు పెరిగినప్పుడు తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంలో వెనక్కి పంపించడం ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వం కూడా అలాంటి పరిస్థితి ఏర్పడబోతుంది. అందువల్ల ఈ జిల్లాలో ఉండేటువంటి అనేక సోమేశ్వర అవిలేవల కనాలు కానీ లేదా రాళ్లపాడు ప్రాజెక్టు కానీ ఇలాంటి అనేక ప్రాజెక్టులు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటివి కూడా ప్రాజెక్టులు
పూర్తి చేసేదానికి పోలవరం కానీ ఇలాంటివి ఏం కూడా పూర్తి చేయలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి ఎక్కడ కూడా సాధించలేదు. ఓ పక్క సోమేశ్వర దగ్గర ఉండేటువంటి అఫ్రాన్ దెబ్బతినిపోతే 97 కోట్లు దానికి నిధులు కేటాయిస్తే వాటిని బిల్లులు ఇవ్వకపోయేలాపలు 20 కోట్లు పనిచేసే కాంట్రాక్టర్లు వెళ్ళిపోయారు. రేపు ఏదన్నా నష్టం జరిగితే ఈ జిల్లాలో ఉండేటువంటి అధికారులు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం దానికి బాధ్యత వహించాలని సందర్భంగా తెలియజేస్తాను. శ్రీ లలితారుద్ర మహాయజ్ఞం అక్టోబర్ 15వ తేదీ నుండి నవంబర్ 27వ తేదీ వరకు 45 రోజులు లోక కళ్యాణం, విశ్వశాంతి, ధర్మ సంస్థాపనార్థం, సమృద్ధి వర్షం, పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది. సకల శుభాలు కలిగించే ఈ లలితారుద్ర మహాయజ్ఞములో పాల్గొని ఆయురారోగ్యం, ఉన్నత చదువులు, ఉద్యోగం, పదవులు, నవగ్రహ దోష నివారణ, సకల సంకల్ప కార్యసిద్ధి, వ్యాపారాభివృద్ధి, అన్యోన్య దాంపత్యం, శత్రు నివారణ, వివాహం, సంతానం పొందుటకు అందరూ ఉభయదాతలుగా పాల్గొనుటకు సంప్రదించవలసిన సెల్ నంబర్ 9848088925.